నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవద్దని సజ్జల రామకృష్ణారెడ్డి వైకాపా చీఫ్ ఏజెంట్లకు చెప్పడం దారుణమని తెలుగుదేశం నేత దేవినేని ఉమా మండిపడ్డారు. ఎన్నికల సంఘం నిబంధనల పట్ల ఏమాత్రం గౌరవం లేని సజ్జలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదన్నారు. పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించే వాళ్లు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే, గత 24 గంటలుగా వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఎన్నికల సంఘం ఇమీడియట్ గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే నిబంధనలు నియమాలు పాటించే వాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్లు, దెబ్బలాడేవాళ్లు మాత్రమే కౌంటింగ్ కి వెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే, ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతా ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. తాడేపల్లి కొంపలో ఉండి గత 4 రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సోషల్ మీడియా చూసే పడుద్దాయి, సజ్జల భార్గవరెడ్డి, రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్స్ మాకు ఆరోగ్యం భయపడుతున్నాళ్ళు, ఒత్తిళ్లు వస్తున్నాయో మమ్మల్ని తప్పించమని రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆరువలు, కొంతమంది పోలింగ్ అధికారులు, కౌంటింగ్ వెళ్లే అధికారులు మరి ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలని బట్టబయలవుతా ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.